హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి? ఈరోజు వీడియో ఏంటంటే, సంక్రాంతి రోజు నేను ఆర్విన్కి సంక్రాంతికి సంబంధించి ఒక చిన్న ఫోటో షూట్ చేశాను. భోగి రోజు తనకి భోగి పళ్ళు పోయడం కోసం తెచ్చిన ఫ్లవర్సు, రేగి పళ్ళను కూడా రీయూజ్ చేశాను. అసలు ఫోటోషూట్ ఎలా చేశాను, సంక్రాంతికి సంబంధించి ఏమేమి యూజ్ చేశాను అనేది ఇప్పుడు చూసేద్దాం. శారీ మొత్తానికి ఈ విధంగా బంతిపూలతో డెకరేషన్ చేసేసాను. నెక్స్ట్ సంక్రాంతి అంటేనే మనకి ఇంటిని డెకరేషన్ చేసుకుంటాం కదా కొంచెమైనా, అందుకనే నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్తో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక హౌస్ లాగా పెట్టాను. దానికి టాప్లో అంతా ఫ్లవర్స్తో ఈ విధంగా డెకరేషన్ చేసేసాను. ఇప్పుడు ఇది ఒక హౌస్ లాగా ఉంది. నెక్స్ట్ ఒక చున్నీ తీసుకొని దానిని ఫోల్డ్ చేసేసి ఒక పాట్ లాగా పెట్టేశాను. అండ్ చీపురు బుల్లలు పెట్టాను పొయ్యిలాగా. అండ్ ఇవి చెరుకు గడలలాగా నా దగ్గర ఉన్న క్లాత్తో ఇలా పెట్టేశాను. అండ్ చెరుకు గడలకి అన్ని ఆకులలాగా పెట్టేశాను ఇవి. అండ్ గనుపుల్లాగా ఈ చాక్ పీసెస్ని యూజ్ చేశాను. నెక్స్ట్ సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరేస్తారు కదండి, అందుకని నేను గాలిపటలాగా నా దగ్గర ఉన్న మళ్ళీ బ్లౌజ్ పీసెస్ని యూజ్ చేసి వీటిని ఫోల్డ్ చేసేసి గాలిపటలా పెట్టాను. దానికి ఒక థ్రెడ్ పెట్టేసి నా దగ్గర ఉన్న రేగి పళ్ళని కళ్ళులాగా స్మైల్ లాగా పెట్టాను. ఈ రేగి పళ్ళను ఉపయోగించి నేను సంక్రాంతి కదండి, దాన్ని విష్ చేసినట్టుగా హ్యాపీ పొంగల్ అని చెప్పి ఈ రేగి పళ్ళతోనే డెకరేషన్ చేశాను. ఈ రేగి పళ్ళు ఒకే సైజులో లేవు కదా, నేను అందుకని కొన్ని కొన్ని పెద్ద రేగి పళ్ళని చిన్న రేగి పళ్ళ మధ్యలో పెట్టేసి ఈ విధంగా డెకరేషన్ చేసేసాను హ్యాపీ పొంగల్ అని. ఈ సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ, చాలా ఉంటాయి కదా. పొంగల్ దగ్గర నుంచి కోడి పందాల వరకు చాలా ఉంటాయి. నేను వాటిల్లో కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోషూట్లో చూపించడం జరిగింది. నెక్స్ట్ నేను మామిడాకులను తీసుకొని ఈ విధంగా మొత్తం అలంకరించినట్టుగా చేశాను, అలంకరించాను. ఈ మామిడాకుల మీద బంతిపూలని, ఒక్కొక్క బంతిపూలని ఈ విధంగా పెట్టేశాను. నెక్స్ట్ ఈ బంతి పువ్వులని అండ్ గులాబీలు, చామంతులతో ఈ విధంగా మొత్తం డెకరేషన్ చేసేసాను. పువ్వులతో డెకరేషన్ మొత్తం ఈ రెండు లైన్లతో డెకరేషన్ చేశాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోటోషూట్ కోసం మొత్తం రెడీ అయిపోయినట్లే. ఫ్లవర్స్ డెకరేషను, పాలు పొంగించడం, చెరుకు గడలు, ఇవి గాలిపటాలను అండ్ హౌస్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మామిడాకులతో కూడా డెకరేషన్. ఇవి వచ్చేసి నేను గొబ్బెమ్మల్లాగా వీటిని రేగి పళ్ళని పెట్టి వాటి మధ్యలో ఫ్లవర్ని పెట్టాను. హ్యాపీ పొంగల్ విషెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఫోటోషూట్ కోసం మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంచాను కదా, ఈ ఖాళీ ప్లేస్లో అరవింద్ బంగారాన్ని తీసుకొచ్చి ఉడకబెట్టడానికి ఆ ప్లేస్ ఉంచాను. ఇది మొత్తం డెకరేషన్, సంక్రాంతి డెకరేషన్. అరవింద్ తీసుకొచ్చాను, ఉడకబెట్టాను. తనకి చేతికి ఏదో ఒకటి ఆడుకోవడానికి ఇచ్చేసి ఇంకా నేను వీడియోస్, ఫోటోస్ తీసేసాను. ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా, గాలిపటాలు ఎగరేసినట్టుగా థ్రెడ్స్ని పట్టుకుంటాడని తన చేతికి ఇచ్చాను. జస్ట్ వరకు ఒక స్టిల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ విధంగా ఫొటోస్ తనని పిలిచి ఫొటోస్, వీడియోస్ తీసేసాను. ఇదండి ఈ సంక్రాంతికి నేను అరవింద్ బంగారానికి నేను తీసిన ఫోటోషూట్. ఇంట్లోనే ఈ విధంగా నేను డెకరేషన్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సంక్రాంతి బేబీ ఫోటోషూట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఫోటోషూట్ ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఫోటోషూట్లో కలుద్దాం. అప్పటి వరకు బై బై.